కానీ నన్ను ఎంత దారుణంగా తిడతారు ఈ నాయకులు అంటే, ఉచ్చం నీచం లేకుండా ముఖ్యమంత్రితో సహా తిడతారు నన్ను. ఇవన్నీ నేను ఎందుకు భరిస్తున్నాను? నాకు అవసరం ఏముంది? హయ్యెస్ట్, ఎంత హయ్యెస్ట్ నాకు తెలియదు, కానీ అత్యధికంగా పారితోషం తీసుకునే నటుల్లో నేను ఒకని భారతదేశంలో, అంతవరకు చెప్పగలను. నాకు మాటలు పడాల్సిన అవసరం లేదు కదా. నేను కాంపౌండ్ నన్ను ఎవరు అనేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు తప్ప నన్ను ఎవరు అనేవాళ్ళు ఉండరు. ఎందుకు పడుతున్నాను నేను? సగటు మనిషికి అన్యాయం జరిగితే అది చూస్తూ సినిమాల్లో దాని పాటల రూపంలోనో కథా రూపంలో పెట్టుకొని తృప్తి పడలేక వేదన చెంది ఏదో చేయాలని తప్పనతో బయటకు వచ్చాను, మీకోసం వచ్చాను. నన్ను అడగకపోతే ఎవరు, నన్ను ఎవరు, నేను రాకపోతే నాకేం అవ్వదు, కానీ నా మనసు చంపేసింది. చెగువేరా లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని, భగత్ సింగ్ లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని, నేతాజీని స్ఫూర్తిని గుండెలను నింపుకొని, నేనేం చేయకపోతే తప్పవుద్దని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను. నన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, చాలా నీచంగా దిగజారుడుతనంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ నేను భరించాను, భరిస్తాను కూడా. ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకి, ప్రతి పెద్దలకి ఇదంతా సమాజంలో ఎదురు తిరిగే గుణం చచ్చిపోతుంది, ధైర్యం అనే గుణం చచ్చిపోతుంది. ఆ గుణాన్ని ప్రజల గుండెల్లో నింపాలని చెప్పి నేను సాహసం చేసే రాజకీయాల్లోకి వచ్చాను. మీ భవిష్యత్తు కోసం వచ్చాను, మీ గుండెల్లో ధైర్యం నింపడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా మాటలు తీసుకుంటాను.